हेलो फ्रेंड्स, वेलकम टू सुनीता किचन। मन चैनल्लो क्रिस्पी गा तिनेकोद्दी तिनालनिपिंचे गोबी 65 लेदा कालीफ्लावर 65 नी इंट्लोने एला ईजीगा तयार चेसुकोवालनेदी ई वीडियोलो चूपिंचानंडी। सो तप्पकुंडा प्रति ओक्करू ट्राई चेयंडी, चाला चाला टेस्टीगा उंटुंदी। అంతే కాదండి, పిల్లలకి ఈవినింగ్ టైంలో చాలా క్విక్గా ఒక 10 to 15 మినిట్స్లో ఈ రెసిపీని తయారు చేసి పెట్టచ్చు, అంత ఈజీ అన్నమాట। ఇప్పుడైతే తయారీ విధానాన్ని చూసేద్దాము। ముందుగా మనం ఈ గోబీ 65కి గోబీని కాసు ఉడికించుకోవాలండి। సో అందుకోసమని నేను ఇక్కడ ఒక గిన్నెలో వాటర్ నిండుగా పోసేసి మరిగించాను అన్నమాట। ఇలా వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టినటువంటి గోబీ ముక్కల్ని వేసేసుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించాలి। నేను ఈ గోబీ 65 కోసం మీడియం సైజు గోబీ అంతా కూడా తీసుకున్నానండి। 2-3 నిమిషాలు బాగా ఉడికించిన తర్వాత స్టవ్ ఆపుకొని ఈ ముక్కలన్నిటిని కూడా ఒక స్ట్రైనర్ సహాయంతో పక్కకు తీసేసుకోవాలి। 2-3 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉడికించొద్దండి, మరీ మెత్తగా అయిపోతాయన్నమాట। ఇలా పక్కకు తీసి పెట్టుకోవడం వల్ల ఇవి వేడి నీటిలో బాగా మరుగుతాయి కదా, ఇందులో ఏవైనా చిన్న చిన్న పురుగులు కనపడని క్రిములు ఉంటే అన్నీ కూడా చచ్చిపోయి అంతా క్లీన్ అవుతుందన్నమాట। మరొక్కసారి గోబీ ముక్కల్ని కడిగి పెట్టేసుకోండి। ఇప్పుడైతే మనము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ముందుగా 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము, అలాగే 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి। ఇప్పుడైతే రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను, అదేవిధంగా గరం మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి। ఇప్పుడు మనము ముందుగా టమాటా సాస్ 1 టీ స్పూన్ వరకు వేస్తున్నాము, అలాగే సోయా సాస్ 1 టీ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ వచ్చేసి 1 టీ స్పూన్, వెనిగర్ కూడా చివరిగా 1 టీ స్పూన్ వరకు వేసుకోండి। ఒకవేళ మీ దగ్గర ఈ సాస్లు లేకపోతే ఏం పర్వాలేదు, స్కిప్ చేసేయచ్చు, కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి, రోడ్ సైడ్ బండి మీద టేస్ట్ వస్తుందండి। అన్ని సాస్లు వేసిన తర్వాత 1/2 కప్పు వరకు బియ్యపిడి వేస్తున్నాను, అలాగే 2 కప్పుల వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి। నేను ఇక్కడ చాలా చిన్న సైజు కప్పులు వాడానండి, ఇవి లేకపోతే చిన్న చిన్న స్పూన్స్తో వేసుకోవచ్చు। 1 స్పూన్ బియ్యపిండి వేస్తే 4 స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి, అంటే మొక్కజొన్న పిండి అన్నమాట। పిండిల్ని కూడా వేసిన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ సెమీ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి। ఎక్కువ ఫ్లోయీగా ఉండకూడదు, అలాగే మరీ గట్టిగా కూడా ఉండకూడదు అన్నమాట। ఇలా మీడియం థిక్నెస్గా కలుపుకోవాలండి కన్సిస్టెన్సీ అనేది। తర్వాత ఇందులోకి చివరిగా ఉడికించి పెట్టినటువంటి కాలీఫ్లవర్ ముక్కలు వేసేసుకొని ఒక్కసారి కలుపుకోండి। ఇలా బాగా కోట్ అవ్వాలన్నమాట పిండి అంతా కూడా, ఒక్కొక్క గోబీ పీస్కి అంతా కూడా। ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకుందాము ముక్కల్ని। ఈలోపే నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ఒక కడాయిలో వేసి వేడి చేశానండి। ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఈ గోబీ లేదా కాలీఫ్లవర్ ముక్కల్ని కొద్ది కొద్దిగా వేసుకోండి కడాయికి సరిపడా। ఒకేసారి అన్ని ముక్కల్ని వేశారంటే ఇవి సరిగ్గా వేగవండి, కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకొని వేపుకుంటే ఫ్రీగా వేగుతాయన్నమాట, అన్ని వైపులకు కూడా ఈవెన్గా వేగుతాయి। వీటిని మనం మీడియం టు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి, ఒకేసారి హై ఫ్లేమ్ పెట్టకండి, పైన అంతా కూడా త్వరగా కలర్ వచ్చేసి అంత క్రిస్పీగా ఉండవన్నమాట। సో కాసేపటి తర్వాత ఇవి ఫ్రీగా వేగిపోతాయి కదా, అప్పుడు రెండో వైపుకి తిప్పుకొని అన్ని వైపులకు కూడా బాగా క్రంచీగా వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది। 3-4 నిమిషాల కల్లా వేగిపోతాయి, సో బాగా క్రంచీగా ఉండి సౌండ్ వస్తుంది కదా, అప్పుడు వెంటనే పక్కకు తీసేసుకోండి। మిగతా ముక్కల్ని కూడా ఇలాగే మీడియం టు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి, లో ఫ్లేమ్లో పెట్టారంటే ఆయిల్ పీల్చేస్తాయండి। అన్ని ముక్కల్ని వేయించుకున్న తర్వాత చివరిలో కాస్త చీల్చి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి కరివేపాకును వేసి వేయించుకొని పక్కకు తీసేసుకోండి। వీటితో నంచుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట। సో మనకి ఇక్కడ వేడివేడిగా గోబీ 65 లేదా కాలీఫ్లవర్ 65 రెడీ అయిపోయిందన్నమాట, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి। పిల్లలకి ఈవినింగ్ టైంలో చాలా క్విక్గా తయారు చేసి పెట్టచ్చు ఈ స్నాక్ ఐటమ్ అనేది, పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు। నేను చూపించిన కొలతలతో చేశారంటే బాగా క్రంచీగా వస్తుందండి రెసిపీ అనేది, సో తప్పకుండా ట్రై చేయండి। వీటిని పిల్లలకి నచ్చిన టమాటో సాస్తో కానీ కెచప్తో కానీ సర్వ్ చేశారంటే చాలా ఇష్టంగా తింటారన్నమాట। సో ఫ్రెండ్స్, చూసారు కదండి ఎంతో రుచికరంగా ఉండే రోడ్ సైడ్ బండి మీద చేసే గోబీ 65ని ఇంట్లోనే చాలా సులువుగా చూపించాను కదా, సో మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంకా మీకు బాగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।